హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతక ముచ్చట్లు. ఈరోజు ఏంటంటే బీదర్ వెళ్తున్నామండి వెహికల్లో, అందరం కలిసి 6 జంటలు వెళ్తున్నాం అన్నమాట. చాలా బాగా అనిపించిందండి, ఫుల్ ఎంజాయ్ చేసాము అందరం కలిసి. అందరం వదినలు అనేవాళ్ళు, బావ అక్క అందరు ఉన్నారనమాట, అందరం కలిసి వెళ్ళాము. ఇంకొకటి అన్నయ్య వాళ్ళ కూతురు కూడా వచ్చిందనమాట, ప్రియాంక. చాలా బాగా అనిపించిందండి టూర్, అయితే హ్యాపీగా జర్నీ సూపర్ అయింది. ఏంటంటే ఇది బీదర్ అండి. బీదర్లో జననీ లక్ష్మీ నరసింహస్వామి అంటారు, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అదేంటంటే వాటర్లో నుండి ఒక 600 మీటర్స్ వరకు వెళ్ళాలండి లోపలికి. వాటర్లో వెళ్తేనే అక్కడ దర్శనం అవుతుంది అనమాట బీదర్లో నరసింహస్వామి. ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో బీదర్లో ఉందండి. ఇదేంటంటే కొండల మధ్యలో ఉంది, ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగుంది వాతావరణం కూడా. అక్కడ కొండలు గుట్టలు అన్నీ ఇట్లా ఉంటాయి, లాస్ట్ కూరు బయట అనమాట. అంత అడవిలాగా ఉందండి. ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ ఇది వచ్చేసి. ఇక్కడ స్వామివారిని జననీ లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు. ఇది వచ్చేసి 400 సంవత్సరాల క్రితమే భక్తులను ఇక్కడ నిర్మించారని చెప్తున్నారు. 400 ఇయర్స్ నుండి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు స్వామివారు అని చెప్తున్నారనమాట అక్కడ వాళ్ళు. చాలా బాగుందండి లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ ఏంటంటే ముందుగా లక్ష్మీ నరసింహస్వామి ఒకటి, భక్త ప్రహ్లాదుడిది విగ్రహం కూడా ఉంటుందండి. ఆ తర్వాత గణపతిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ చాలా బాగుంది. జరాసురుడు అనే రాక్షసుడు స్వామివారిని కరుణ కటాక్షాల కోసం ఘోర తపస్సు చేశారట అండి. అయితే ఆయన తపస్సుకు మెచ్చి నరసింహస్వామి జలములో ఇక్కడే కొలువై ఉంటానని వరం ఇచ్చాడట జరాసురుడికి. అందుకనే అక్కడ వాటర్లోనే ఉంటాడట, నీళ్ళల్లోనే ఉంటానని వరం తీసుకున్నాడంట అతను, జరాసురుడు అనే రాక్షసుడు. అందుకనే అతని కోరిక మేరకు ఇక్కడే నీళ్ళల్లో ఉంటానని చెప్పేసి జలంలోనే ఉంటాను అని మాటిచ్చాడంట నరసింహస్వామి. చాలా బాగుందండి. కుడివైపున మహేశ్వర లింగం ఉంటుంది. ఆ లింగానికి, మహేశ్వరునికి మనం మొక్కుంటే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు. ఆయుర ఆరోగ్యాలు ఇస్తారట శివుడికి. అక్కడ దర్శించుకొని ఆయుర ఆరోగ్యాలు బాగుండాలి అని కోరుకుంటే, మనం కోరుకుంటే అలా కోరికలు నెరవేరుతాయి, ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి అని చెప్తున్నారన్నమాట. మనం అక్కడ మహేశ్వర లింగం అంటారు అక్కడ, ఆ లింగాన్ని మొక్కితే ఆయుర ఆరోగ్యాలు వస్తాయన్నమాట. అలా ఇలా నీళ్ళలో నుండి వెళ్ళాలండి. అక్కడ మాకేంటంటే దిగేటప్పుడు కొంచెం స్టెప్స్ అనేది హైట్గా ఉన్నాయన్నమాట, చాలా భయమేసింది, అమ్మో లోతుగా ఉంటుందేమో అని. కానీ తర్వాత మళ్ళీ వెళ్తుంటే బాగానే ఉందండి, ఏమంతా భయంకరంగా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే గృహ కూడా పెద్దగా చేసినట్టు అనిపించింది నాకైతే. నేను అప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను, తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు కూడా వచ్చారనమాట. కానీ అంత చిన్న చిన్నగా ఉండే వెలుతురు ఉండేది కాదు, అక్కడక్కడ చిన్న 0 బల్బ్స్ పెట్టి ఉండేవన్నమాట. ఇప్పుడు మంచి వెలుతురు ఉంది, గుడి కూడా చాలా బాగుందండి, వాటర్ కూడా మంచి ఫ్రెష్ వాటర్ చాలా బాగుంది. టెంపుల్ కూడా లోపల అలాగే 500 మీటర్లు అంటే ఇంచుమించు 0.5 కిలోమీటర్ వరకు వెళ్ళాలి, 0.5 కిలోమీటర్ వరకు రావాలండి మళ్ళీ రిటర్న్. అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ అదే వాటర్లో నుంచి బయటకు రావాలన్నమాట. చాలా బాగా అనిపించిందండి మాకైతే. ఎంత అంటే నీళ్ళు అయితే మొత్తం నడుం పైన వరకు వస్తాయి, మొత్తం మునిగి నీళ్ళల్లో నుంచే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అయితే అక్కడ అప్పట్లో బ్యాట్స్, గబ్బిలాలు అవి ఉండేవన్నమాట. ఇప్పుడైతే ఏమీ లేదండి, చాలా బాగుంది. గృహ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఏమన్నా ఉంటాయేమో అప్పుడులాగా అనుకున్నాను, కానీ ఏం లేదు, వెలుతురు బాగుంది చాలా. గృహలోపల కూడా బాగా వెలుతురు అది వచ్చిందనమాట. ఇక్కడ మా వారు మునగాలి, ఇక్కడ చేయి మునగాలి, 2 సార్లు మునిగిలేవు అని అంటే అక్కడ అలా చేసి నీళ్ళలో మునిగి తేలానమాట. చాలా బాగా అనిపించిందండి వాటర్లో అయితే, చాలా ఎంజాయ్ చేస్తూ దర్శనానికి అయితే మేము ఇలా వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి దర్శనం చేసుకొని అక్కడి నుండి మళ్ళీ రిటర్న్ ఇదే దారిలో మళ్ళీ బయటకు రావాలి. చాలా బాగుందండి. బీదర్ వెళ్ళని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి, చూస్తూ ఉండండి. లోపల వెళ్ళిన తర్వాత అక్కడ కుడివైపున మహేశ్వర లింగం ఉంటుందండి. ఆ లింగానికి మనం దర్శనం చేసుకోవాలి. అక్కడ దర్శనం చేసుకుంటే లింగం దగ్గర మనకి ఆయుర ఆరోగ్యాలు ఇస్తాడట మహేశ్వరుడు.
కాబట్టి అక్కడ తప్పకుండా దర్శనం చేసుకోండి మన ఆయుర ఆరోగ్యాలు బాగుండాలి మేము అని మొక్కుకుంటూ అక్కడ నుండి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాలన్నమాట కొంచెం ముందుకుంటుంది అక్కడ నరసింహస్వామి అయితే చాలా బాగున్నాడండి ముందైతే వీపుకే పూజ చేసేవాళ్ళు ఇప్పుడు ఫేస్ కూడా అలా పెట్టి అలంకరణ చేశారు ఇప్పుడు చాలా బాగుందండి ఈ గృహాన్ని కూడా కొంచెం పెద్దగా చేశారు అది నాకు వెంటిలేషన్ అప్పుడు ఉండేది కాదు ఇంత వెలుతురు ఉండేది కాదు లైటింగ్ చాలా బాగా పెట్టారు ఇంకా ఇక్కడ అందరం కలిసి వచ్చేస్తున్నామండి బయటకి దర్శనం చేసుకొని నేను అక్కడ దర్శనం చేసుకునే దగ్గర మాత్రం తీయలేదు ఎందుకంటే అక్కడ తీయొద్దన్నారు పంతులు వాళ్ళు అందుకనే అది తీయలేదన్నమాట గృహ లోపల పాములు ఉంటాయని జెర్రీలు ఉంటాయని ఏదేదో అంటున్నారు కానీ అవంతా తప్పు అండి ఏమీ ఉండవు హాయిగా నీళ్ళలో నుంచి వెళ్తూ రావచ్చు పాములు తేళ్ళు జెర్రీలు అలాంటివి ఏమీ లేవు మేము వెళ్ళేటప్పుడు మా అక్కతో ఎవరో చెప్పారంట అక్కడ అన్నీ ఉంటాయి జాగ్రత్త జాగ్రత్త అని అలాంటిది ఏమీ లేదండి చాలా బాగుంది గృహ మాత్రం చాలా నీట్గా ఉంటుంది నీళ్ళు కూడా చాలా బాగున్నాయి అలా హాయిగా వెళ్ళి దర్శనం చేసుకుని నరసింహస్వామి దగ్గర కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి తప్పకుండా నెరవేరుతాయి అంటున్నారు ఇక్కడ నరసింహస్వామి జననీ నల్లక్ష్మీ నరసింహస్వామి అండి దర్శనం చేసుకొని రండి వెళ్ళని వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి ఇలా నీళ్ళల్లో వెళ్తుంటే ఇలా ఉంటుందో చూడండి 500-600 meters దాకా ఉంటుందండి లోపలికి వెళ్ళడము మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇలాగే రావాలన్నమాట చాలా బాగుందండి అప్పుడైతే లైట్లు చిన్నగా ఉండేది వెళ్తురు చిన్న 0 bulb పెట్టి ఉంచేవాళ్ళు గృహ కూడా చాలా చిన్నగా అనిపించేది ఇప్పుడు చాలా పెద్దగా అనిపిస్తుంది చాలా బాగుందండి టెంపుల్ అయితే చాలా బాగుంది అక్కడ పిల్లలు కూడా ఆంటీ మీతో వీడియో తీయండి మమ్మల్ని కూడా అని చెప్పి వీడియో తీయించుకున్నారు పిల్లలతో తీశానండి ఇంకా ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ బయట నుండి వెళ్ళేటప్పుడే అన్నీ గణపతి ఉంటాడు అక్కడ దర్శనం చేసుకొని బయటకు రావాలని లోపలికి వెళ్ళాలన్నమాట అక్కడ తర్వాత ఇక్కడ ఇలా ఉందండి బయటకు వచ్చేసామన్నమాట ఇక గృహ లోపల గృహ చూడండి ఎలా ఉందో అన్నీ హోల్స్ ఉన్నాయన్నమాట అసలు నరసింహస్వామి అంటేనే గృహల్లోనే ఉంటాడు కదండి లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడ చూసినా గృహలో గుట్టలలోనే అలా విశాలమైన ప్రదేశాలలోనే లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు ఇది కూడా అలాగే ఉందండి కానీ బిదర్ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ నీళ్ళల్లో నుంచి వెళ్ళడం అండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి చూడండి బిదర్ జననీ లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట ఇదంతా ఇలా వెళ్ళేసి వచ్చిన తర్వాత మేము రేచింతల్ వెళ్ళామన్నమాట రేచింతల్ టెంపుల్ పెట్టాను కదండి చూసే ఉంటారు అందరు కూడాను రేచింతల్ తర్వాత పంచవటి అని అది జైరాజసంగం వెళ్ళాము జైరాజసంగం నుండి పంచవటి వెళ్ళామన్నమాట మేము శనివారం రోజు వెళ్ళాము ఆ రోజు ఏంటంటే శని త్రయోదశి ఉందండి శని త్రయోదశి ఉందని పంచవటిలో బాగుంటుంది టెంపుల్ అంటే శనీశ్వరుడిది ఉందన్నమాట అక్కడ చాలా బాగుందండి శనీశ్వరుని విగ్రహం అందుకనే శనీశ్వరుడి దర్శనం కోసమని పంచవటి వెళ్ళాము అది కాశీనాథ్ బాబా అని తను కట్టించారనమాట అక్కడికి వెళ్ళాము తనని కూడా కలిసామండి చాలా బాగా అనిపించింది మాకైతే కాశీనాథ్ బాబా గారిని కలవడం అక్కడ కలిసి అక్కడ చాలా బాగా మాట్లాడుతున్నాడండి కాశీనాథ్ బాబా గారు మనతోని మంచి మాట్లాడారు బాగా అనిపించింది అక్కడ నుండి ఇంకా కామారెడ్డి వచ్చేసరికి కొంచెం నైట్ అయిందండి 9:30-10 వరకు కామారెడ్డి చేరుకున్నామన్నమాట ఇలా అయితే ఉందండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించిందండి టెంపుల్ అయితే చాలా బాగుంది మీదంతా బయటకు వచ్చేసామండి ఇంకా అన్న వాళ్ళు వదినలు చాలా బాగుంది చూడండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగామన్నమాట అక్కడ బయట అందరం అన్నలు వదినలు అందరం కలిసి ఫొటోలు దిగాము అక్క వాళ్ళు అక్క బావ వాళ్ళు బయటకు వెళ్ళుండండి అప్పుడు లేరు అందుకని ఇంకా మేము ఇక్కడనే ఉన్నాం కాబట్టి మేము దిగామన్నమాట వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికని వెళ్ళిపోయిందనమాట అక్కకి కోల్డ్ పడదని రేఖకి వాటర్లో ఎక్కువసేపు ఉండలేదన్నమాట తను అందుకనే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికని వెళ్ళారు మేము ఇక్కడే ఉన్నామన్నమాట లేట్గా ఉన్నామని చెప్పేసి మేమంతా అక్కడ ఫొటోస్ దిగాము ఓకేనండి ఇదంతా అక్కడ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామిది నేనైతే అది ఫోటో అండి ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట లోపల తీయలేదు కానీ ఇలా ఉంటుంది ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి
మళ్ళీ కలుస్తాను జ్యోతక ముచ్చట్లతో బాయ్ అండి ఇవన్నీ ఫొటోస్ అండి అక్కడ దిగామన్నమాట ఓకేనండి బాయ్.